ఢిల్లీ లికర్ స్కామ్ లో అందరిని ఢిల్లీకి పిలిచి విచారణ చేస్తే కవితను మాత్రం ఇంటికొచ్చి ఎలా విచారిస్తారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు ఆయన. ఇద్దరూ కలిసి కుట్రలు చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రోజు లికర్ స్కామ్ లో అందరిని ఢిల్లీకి పిలిచి ఈడి ఆఫీస్ కు పిలిచి సీబీఐ ఆఫీస్ లకు పిలిచి విచారణ చేసిన విచారణ సంస్థ మీ ఇంటికి వస్తాం మీరు చెప్పినప్పుడే వస్తాం మీరు చెప్పిందే రాసుకుంటామని అంటున్నారంటే హైకోర్టులో బిఎల్ సంతోష్ గారి కేసు విషయంలో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టలేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన దానికంటే కూడా పాత్రికేయ మిత్రులకు ఎక్కువ అర్థమైందని నేను భావిస్తున్నా. ఇద్దరి మధ్యలో కుమ్ముక్కు రాజకీయాలు ఎత్తుగడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈరోజు వీళ్ళిద్దరూ గట్టి గట్టిగా అరిసి కళ్ళు కాంపౌండ్లో తిట్టుకున్నట్టుగా చేసి జనతా బార్లో కొట్టుకున్నట్టు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈయన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు లిక్కర్ స్కామ్లో అందరినీ ఢిల్లీకి పిలిచి ఈడీ ఆఫీస్కు పిలిచి సిబిఐ ఆఫీసులకు పిలిచి విచారణ చేసిన విచారణ సంస్థ మీ ఇంటికి వస్తాం మీరు చెప్పినప్పుడే వస్తాం మీరు చెప్పిందే రాసుకుంటామని అంటున్నారంటే హైకోర్టులో బిఎల్ సంతోష్ గారి కేసు విషయంలో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టలేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన దానికంటే కూడా పాత్రికేయ మిత్రులకు ఎక్కువ అర్థమైందని నేను భావిస్తున్నా. ఇద్దరి మధ్యలో కుమ్ముక్కు రాజకీయాలు ఎత్తుగడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈరోజు వీళ్ళిద్దరూ గట్టి గట్టిగా అరిసి కళ్ళు కాంపౌండ్లో తిట్టుకున్నట్టుగా చేసి జనతా బార్లో కొట్టుకున్నట్టు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈయన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.